ఆ సినిమాతో పోటీకి దిగడం ఆ హీరో తప్పే. కాబిల్ చిత్రంతో షారుఖ్ ఖాన్ రయీస్ పోటీగా రిలీజ్ అవ్వడం పట్ల హృతిక్ రోషన్ హ్యాపీగా లేడు. సుల్తాన్తో క్లాష్ అవాయిడ్ చేయడం కోసం రయీస్ని 6 నెలలు వాయిదా వేశారు. అయితే అప్పటికే రిపబ్లిక్ డే రిలీజ్ అనౌన్స్ చేసిన రాకేష్ రోషన్ దీనిని తప్పుబట్టారు. ఒక సినిమాతో పోటీ అవాయిడ్ చేయడానికి మరో చిత్రంతో పోటీకి రావడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హృతిక్ రోషన్ కూడా ఇలానే స్పందించాడు. ఈ పోటీ పట్ల తన తండ్రి అసలు సంతోషంగా లేరని, ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారని చెప్పాడు. అక్టోబర్ నవంబర్లలో విడుదల చేద్దామనుకున్న కాబిల్ను వేరే చిత్రాలకి స్పేస్ ఇవ్వడం కోసం రిపబ్లిక్ డే రిలీజ్కి ఫిక్స్ చేసుకున్నామని, తాము వస్తున్నామని తెలిసి కూడా రయీస్కి అదే డేట్ తీసుకున్నారని అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు. వాళ్ళ సమస్యలు కూడా అర్థం చేసుకోగలనని, కానీ అందరికీ మంచి జరిగేట్టుగా నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని, రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావడం వల్ల ఇరువురికీ నష్టం ఉందని అన్నాడు. హృతిక్ గత చిత్రం మొహంజదార్ కూడా రుస్తంతో పోటీ పడింది. హృతిక్ సినిమా డిజాస్టర్ అయితే రుస్తం హిట్ అయింది. ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని హృతిక్ ఈ క్లాష్ పట్ల నిరాశగా ఉన్నట్లున్నాడు. చిరు వర్సెస్ ఎన్టీఆర్, కాజల్ ఓట్ ఎవరికి? స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ చేసే సాంప్రదాయం కొన్నేళ్ల ముందే మొదలైనప్పటికీ కాజల్ అగర్వాల్